కాంగ్రెస్ విజయంలో కీ రోల్? ప్రశ్నించిన తీన్మార్మలన్న ఫలించిన తీన్మార్మలన్న కృషి ప్రశ్నించే గొంతుగా కాంగ్రెస్ పార్టీకి బూస్ట్. ప్రచార కమిటీ కన్వీనర్ గాను సక్సెస్. హస్తం పార్టీని విజయ తీరాల చేర్చడంలో ఫుల్ జోష్. 45 స్థానాల్లో ప్రచారం చేస్తే 42 సీట్లలో గెలుపు. చారిత్రాత్మక విజయంలో తీన్మార్మలన్న పాత్ర మోగం. మల్లన్న పిలుపుతో కాంగ్రెస్ అభ్యర్థులకు భారీ మద్దతు లభించిందంటూ ఒక వార్త మావోలు రాశారు. ప్రజలారా, నేను సంపూర్ణ న్యాయం చేసినట్టు మీరు భావిస్తా ఉన్నారా? ఒకసారి నాకు కూడా మీరు చెప్పేటువంటి మాట కావాలి. పోల్లో పాల్గొనండి. మీరు ఇచ్చేటువంటి ఫీడ్బ్యాక్ కూడా మాకు అవసరం. మేము ఏం చేసినాం అనేది కూడా మీ అందరికి తెలవాలి. కాబట్టి ఒక మాట ఈ పోల్లో చెప్పండి. తీన్మార్బలన్న టీం చేసిన ప్రయత్నం కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని చిక్కేలా చేసిందా? మీ ఒపీనియన్ ఏంటి? చాలా మందికి తెలుసు తీన్మార్బలన్న తీన్మార్బలన్న టీం ఏం చేసిందో, కానీ ఒక రోజైతే ఖచ్చితంగా తీన్మార్మలన్న రోజు వస్తుంది. తీన్మార్మలన్న కలలు కన్న రోజు వస్తుంది. నా రైట్ టు రీకాల్, నా హెల్త్, ఎడ్యుకేషన్ ఆ రోజు తప్పకుండా వస్తుంది. తీన్మార్మలన్న టీం చేసిన ప్రయత్నం కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని చిక్కేలా చేసిందా? నిజంగా చెప్తున్నా కదా, కేసీఆర్ కుటుంబం నా ఎంటబడ్డది. అన్ని స్థానాల్లో పోటీ చేయించు, ఎన్ని కోట్ల రూపాయలు ఇస్తానంటే నా ఎంట్రుకతో సమానమని పక్కకు బారేసి ఇలా కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడాలని నిర్ణయం తీసుకొని ఆ రోజే నిర్ణయించుకొని కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. తీన్మార్మలన్న టీం చేసిన ప్రయత్నం కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని చిక్కేలా చేసిందా? ఎస్. 185% మంది ప్రజలు తీన్మార్మలన్న టీం వల్లనే కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చేజిక్కించుకుందని చెప్పి 185% మంది ప్రజలు విశ్వసిస్తూ ఉన్నారు. మీ అందరికి ధన్యవాదాలు. మీ నమ్మకాన్ని బొమ్మ చేయకుండా పనిచేసినాన్ని నేను భావిస్తూ ఉన్నా. ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఇంకా ఒక తీన్మార్మలనే కాదు, ఒక తీన్మార్మలనే కాదు, కొద్దిగా నా ప్రయత్నం ఎక్కువగా ఉంది. నా ప్రయత్నం ఎక్కువగా ఉన్న మాట వాస్తవం. ఎందుకంటే నేను ఎదుర్కొన్న దాడులు, నేను ఎదుర్కొన్నటువంటి హత్యాయత్నాలు, నేను పడ్డన్ని రోజులు జైలు కేసులు ఎవరు పడలే, ఇంక్లూడింగ్ రేవంత్ అన్న కూడా పడలే. ఆ కేసులు ఆ దాడులు ఏమీ పడలే. ఇలా నేను నా కుటుంబం నేను పడ్డటువంటి మాట. ఎస్, రేవంత్ అన్న ఆయన స్థాయిలో ఆయన ప్రయత్నం చేసిను. ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు తన కూతురు పెళ్లికి కూడా డిస్టర్బ్ చేశారు, అది వేరే కార్యక్రమం. కానీ కేసీఆర్ మీద ప్రత్యక్ష పోరాటం జరుగుతున్నటువంటి నేపథ్యంలో నా మీద పడ్డని 72 కేసులను నేను భరిస్తా ఉన్నా. అనేక సార్లు దాడులు, టీవీలు బలిగిపోయి, కంప్యూటర్లు బలిగిపోయి, ఎన్నోసార్లు హత్యాయత్నాలు ఇవన్నీ జరిగినాయి. ఎస్, 100% నేనొక్కడినై స్టార్ట్ చేసినప్పుడు ఎవ్వరు లేరు. నేనొక్కడిని ప్రశ్నించడం స్టార్ట్ చేసినప్పుడు ఎవరూ లేరు. ఈ కేసీఆర్ని ఎదిరించడానికి నేను ఉంటే ఉంటా పోతే పోతాను వచ్చిన, పేపర్లు కట్టడం స్టార్ట్ చేసిన, పేపర్లను చదువుకుంటూ మీ ముందుకు వార్తలు తీసుకొచ్చిన, ఇవాళ ఈ పరిస్థితికి వచ్చింది. నేనొక్కడనే కాదు మిత్రులారా, నాతో పాటు గొంతు కలిపిన అనేక గొంతులు ఉన్నాయి, వాటిని కూడా విస్మరించకూడదు. ఇంకో వీళ్ళందరూ ఉన్నారు నాతో పాటు పోరాటం చేసినటువంటి వాళ్ళలో, వీళ్ళందరూ కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ స్థాయిలో, వీళ్ళెవ్వరు కూడా ఇప్పుడు వాస్తవానికి పోరాటం చేసిందంత వీళ్ళు, పోరాటం చేసిందంత వీళ్ళు పవర్లోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. సో కాంగ్రెస్ పార్టీ వీళ్ళందరినీ మర్చిపోయి కేవలం నేనే అధికారంలోకి వచ్చినని భ్రమంలో ఉంటే కనుక అవి తీసేసుకోండి. ఎందుకంటే పోరాటం చేసిన వాళ్ళందరూ, వీళ్ళందరూ నేను కానీ, ఆనంచిని వెంకటేశ్వరరావు కానీ, రఘు కానీ, మైపాల్ యాదవ్ కానీ, దాసరి శ్రీనివాస్ కానీ, రాహుల్ హిందూ జర్నలిస్ట్ కానీ, ఓకేటీవీ శ్రావ్య కానీ, నరసింహారెడ్డి కానీ, క్యూనిస్ రజనీ కానీ, జిఎస్ఆర్టీవీ శివరామ్ రెడ్డి కానీ, సుదర్శన్ గౌడ్ మీరు కానీ, ఫోర్సైట్ న్యూస్ నవత కానీ, జర్నలిస్ట్ రాము కానీ, వైఆర్టీవీ రంజిత్ కానీ, బరిలక్క శిరీష కానీ, తిరుపతి కానీ, ఆకునూరి మురళి ఐఏఎస్ కానీ, తెలంగాణ విఠల్ కానీ, బక్కా జెడ్సన్ కానీ, సంగంరెడ్డి పృథ్వీరాజ్ కానీ, గాదె ఇన్నయ్య కానీ, పాశం యాదగిరి కానీ, రమ్యారావు కానీ, రాఘవేందర్ రాజు కానీ, ఇంజనీర్ లక్ష్మీనారాయణ కానీ, నిరుద్యోగి భార్గవి కానీ, ఆర్టీఐ కార్యకర్త శంకర్ కానీ, ఆన్లైన్ అకాడమీ అశోక్ సార్ కానీ, శరత్ కుమార్ మా అడ్వకేట్ కానీ, ఉమేష్ చంద్రమ అడ్వకేట్ కానీ, చిక్కుడు ప్రభాకరన్ అడ్వకేట్ కానీ, అలాగే అందశ్రీ కానీ, ధర్వంజన కానీ, వరంగల్ శ్రీనివాస్ కానీ, కొడంగల్ నరసింహ కానీ, తొలి వెలుగు, కాలోజీ టీవీ, వైఆర్టీవీ, దిశ, ఏబిఎన్, ఆదాబ్, క్యూ న్యూస్ ఇవన్నీ పని చేస్తే ఇవాళ ఈ ప్రయత్నం జరిగింది. ఈ ప్రయత్నం జరిగింది. ఈ ప్రయత్నం ముట్టగా జరగలే. ఒకానొక దశలో రవి ప్రకాష్ అనే తోడు కేసీఆర్తో కుమ్మక్కై రఘుని, తొలి వెలుగు రఘుని నడి రోడ్ మీద ఇడిచిపెడితే ఆ రఘుని పట్టుకొచ్చి మళ్ళీ ముందు నిలబెట్టి రఘుకు సబ్స్క్రైబర్స్ ఇచ్చి ప్రజలతోని డబ్బులు
సహాయం చేయించి మళ్ళీ రగు నిలబెట్టిన ఎందుకంటే ఈ గొంతులు ఉండాలి ఈ గొంతులు ముగబోగుడు అని ఆ ప్రయత్నం చేసుకుంటూ వచ్చిన ప్రజలారా ఏ ఒక్క అవకాశాన్ని కేసీఆర్ కేలే కేసీఆర్ ఏ వ్యవస్థను విధ్వంసం చేయాలనుకుందో ఆ వ్యవస్థలను నిర్మించుకుంటూ వచ్చే ప్రయత్నం చేసిన ఆల్టర్నేట్ గొంతులను తయారు చేసుకుంటూ వచ్చిన నేను మొదలు పెట్టే నాటికి వీళ్ళంతా వీర్వీర్ స్థానాల్లో ఉన్నారు నాతో కలిసి జతగట్టిరు మాట్లాడిరు కొట్లాడిరు ఇవాల ఈ స్థాయిలో ఉంది ఇది కాదనలేని సత్యం ఇది చరిత్ర